ఇది నా హక్కెవడేని కాదనిన నా ఈ ప్రాణముల్ ధారవోసెద రక్తమ్మును నోడ్తు భారత జగచ్చీలక్ష్మికిన్ బిడ్డనయ్యద కాదం చెవడ వచించునది నా ఈ గుండెలో దూరుచు చెదిపో అచ్చట వ్రాచియున్నది. జనాశీర్ విశ్వకళ్యాణముల్ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ పద్యంలో నేను భారతదేశం బిడ్డను, ఇక్కడ అపారమైన సంపదకు వారసుణ్ణి, కాదని ఎవరైనా అంటే నా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతాను, నా రక్తాన్ని చిమ్మి అయినా నా హక్కును కాపాడుకుంటాను, మీకు నా దేశభక్తి పట్ల సందేహం ఉంటే నా గుండెను చీల్చి చూడండి, అక్కడ నా ప్రజల సర్వతోముఖ శ్రేయస్సుకైన మంగళకరమైన చెరగని వాక్యలు వ్రాసి ఉన్నాయి అన్నాడు. ఇదే అందరి దీక్ష కావాలి. ఒకరోజు శ్రీరాముడు కూడా లక్ష్మణుడితో అపి స్వర్గమయి లంకానమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీసి అన్నాడు. విశ్వ కళ్యాణ వేదికపై నిరంతరాయంగా వెలుగుతూ మనల్ని దీవిస్తున్న తల్లి అరుంధతి. లోకంలో చాలామంది పేర్లు నేతిబీరకాయ లాంటివి, కానీ అరుంధతి అనే పేరు చాలా అద్వితీయమైనది, సార్థకమైనది, నిత్య స్మరణీయమైనది. ప్రతిభా సమంచితమైన హైందవ సమాజములో ఆమె ప్రవర్తన ఆదర్శం, ఆరాధ్యం. అరుంధతికి అరంజ్యోతి, అక్షమాల, ఓర్జ, కాంత, సంధ్య అనే పేర్లు వివిధ సందర్భాలలో వినవస్తాయి. అరుంధతికి ప్రత్యామ్నాయమే అరంజ్యోతి, ఇది ఆరని దీపం అనే స్ఫురణ కలిగిస్తుంది. అక్షమాల అంటే జపమాల, దీనిలో ముందుకు సాగే ప్రతిస్పర్శలోనూ దైవనామస్మరణ ఉంటుంది. ఓర్జత అంటే నిత్యాభివృద్ధి గలది అని అర్థం. కాంత అంటే నిత్య వసంత శోభ కలది అని అర్థం. సంధ్య అంటే సూర్యునికి అర్ఘ్యం సమర్పించే పుణ్యకాలం. ఇలా ఆమె పేర్లన్నీ అర్థవంతాలే. అరుంధతి ఈ రెండు పదబంధాల కలయికే అరుంధతి. ఈ మాటకు అజ్ఞానాన్ని పోగొట్టేది అని అర్థం, అంటే విజ్ఞానాన్ని ప్రసాదించేది అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ఆ విజ్ఞానం ఎలాంటిది అంటే, వివాహం కాక పూర్వం తెలివి లేమిచే చేసిన తప్పుల్ని విస్మరించి నేటి నుండి విజ్ఞానంతో క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి అని హెచ్చరిక చేసేది. అందుకే మాంగళ్య ధారణ పిమ్మట నూతన దంపతులచే ఆమె దర్శనం చేయిస్తారు. సూర్య తేజాన్ని సైతం అడ్డుకోగలిగింది అని మరికొందరు అర్ధ విచారణ చేస్తారు. అంటే అరుంధతి భాస్కర ప్రభనుమించిన బాసుర మూర్తి అని భావించాలి. అదెప్పుడు సాధ్యం అంటే, ముఖ్యంగా స్త్రీకి పతివ్రత ధర్మం వల్ల మాత్రమే అని గుర్తించాలి. మొత్తం మీద గతాన్ని పీడకలగా విస్మరించి వర్తమానాన్ని శోభాయమానంగా స్వీకరిస్తూ భవిష్యత్తులో సర్వతోభద్రమైన అడుగు వేయడానికి గల చింతనను అరుంధతి మనకు గుర్తు చేస్తుంది. పోగాలము దాపరించిన వాడు అరుంధతిని చూడలేడు అని చిన్నయసూరి చెప్పిన వాక్యాన్ని ఈ సందర్భంలో అనుసంధించుకోవాలి. కావ్య జగత్తులో గాని వాస్తవ లోకంలో గాని పురుషుడు చేసే బోధ కంటే స్త్రీ వ్యంగ్య వైభవంతో చెప్పే మాటే ఎక్కువ, అందులో ఆకర్షణ ఉంటుంది, అది ఆచరణశీలాన్ని రేకెత్తిస్తుంది. అందుకే కాంతా సమ్మిత తయోపదేశయుజే అన్నారు అలంకారికులు. శారీరక బంధం కంటే మానసిక బంధం మహాబలమైనది, అది జన్మ జన్మల్లోనూ గట్టిపడుతూ ఉంటుంది. అందుకేనేమో అరుంధతి వశిష్ఠులు మూడు జన్మల్లో లేదా మూడు మన్వంతరాల్లో సతీపతులైనట్లు తెలుస్తుంది. అది ఆ ఇరువురి అభిన్నతకు కూడా బలమైన సాక్ష్యం. దక్షిణ కుమార్తె ఓర్జ బ్రహ్మ నాలుగు నుండి పుట్టిన మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడుకు భార్య అయ్యింది. దక్షయజ్ఞానికి ఈ దంపతులిద్దరూ వెళ్లారు. దక్షుని అవజ్ఞకు కోపం చెందిన శివుడు దక్షయజ్ఞ విద్వాంసకాండ సృష్టించాడు. అప్పుడు మరణించిన కుటుంబాలలో ఈ ఓర్జ వశిష్ఠులున్నారు. ఈ విధంగా అరుంధతి వశిష్ఠులు మొదట జన్మ గడిచింది. బ్రహ్మ మానసపుత్రిక సంధ్య, ఆమె అందాన్ని తిలకించిన తండ్రి చతుర్ముఖుడు మోహానికి లోనయ్యాడు. అంతేకాక సత్యలోకంలోని అందరి చూపులు ఆమెపై పడ్డాయట. అంతమందిని వెర్రిగంతులెత్తించిన తన మేని సొగసి పట్ల తనకే అసహ్యం వేసింది సంధ్యకు. ఆ మాలిన్యం పోగొట్టుకోవడానికి కొన్ని వేల ఏండ్లు తపస్సు చేసింది. తరువాత అగ్నికి ఆహుతి కావాలని నిశ్చయించుకుంది. అదే సమయంలో భూలోకంలోని మేధాతిథి అనే ముని యజ్ఞం చేస్తూ ఉండగా ఆ అగ్ని కుండికకు తన దేహాన్ని ఆహుతి చేసుకుంది. తరువాత ముగ్గురు కన్యలుగా పునర్జన్మనెత్తింది. వారిలో ఒక్కతే ఈమె. అప్పుడీమె పేరు కాంత. తనకు బ్రహ్మోపదేశం చేయగల బ్రహ్మచారిని మనువాడడానికి అన్వేషణ ప్రారంభించింది.
శివానుగ్రహంతో బ్రహ్మ యజ్ఞపేటిక నుండి పుట్టిన వశిష్ఠుడు తారసపడ్డాడు. ఈ విధంగా అరుంధతి వశిష్ఠులు రెండవ జన్మలోనూ దంపతులయ్యారు. మూడవ జన్మలో అంత్యకులజుడైన మతంగుని 9 కుమార్తెల్లో ఈమె ఒకతే. అరుంధతి, ఆరంజ్యోతి, అక్షమాల అనే పేర్లతో పిలువబడింది. ఈ మతంగుడు వెనుక జన్మలో అనరణ్యుడనే ఇక్ష్వాకు ప్రభువు. అతడు ఒకనాడు మానస సరోవరంలో సహస్రదల స్వర్ణకమలాన్ని చూశాడు. దానిని నీళ్లతో సహా పికిలించుకుని వెళ్ళి తన కేలీవనంలో నాటుకోవాలని ప్రయత్నించాడు. అది చేతికి అందకుండా దూరదూరంగా జరుగుతూ బ్రహ్మ మానస పుత్రికైన నన్నే పొందాలని చూశావు, ఈ కారణంగా నీవు అంటరానివాడివై పుట్టు అని శపించింది. తన తప్పిదాన్ని క్షమించమని వేడగా మహాముని అయిన మేధాతిథి ఆశ్రమంలో నీకు నీ జన్మకు తగిన సేవలు చేస్తూ ఉండు, పరిష్కారం లభిస్తుంది అని చెప్పింది. ఆ మేరకు అనరణ్యుడు మతంగుడై ఆశ్రమంలో పెరుగుతున్న కాంతను కూతురుగా దత్తత తీసుకుని పెంచుకున్నాడు. వశిష్ఠుడు తనకు ఇసుకును అన్నంగా వండి పెట్టగల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అన్వేషణలో మేధాతిథి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ ధాన్యం దంచుతున్న కన్య అందచందాలకు ఆ ముని మురిసిపోయాడు. ఇంతలోనే తల్లి నుండి పిలుపురాగా ఒడ్లు దంచుతున్న రోకలిని అలాగే విడిచి ఇంట్లోకి వెళ్ళింది. పైకెత్తిన ఆ రోకలి గాలిలో నిలబడి ఉండడం చూసి ఈమె ఇసుకును అన్నంగా మార్చగల మహిమగలదన్న విశ్వాసానికి వచ్చాడు వశిష్ఠుడు. అతని వింత కోరిక తీర్చడానికి అరుంధతి సిద్ధమైంది. పాత్రలో ఇసుకు పోసి మూతపెట్టి ఇష్టదైవాలను హృదయంలో స్మరించుకుంది. వెంటనే ఆ ఇసుక అన్నంగా మారింది. దానిని తినమని అరుంధతి కోరింది. తనను పెండ్లాడిందే తిననన్నాడు వశిష్ఠుడు. ఆమె అతని అభిమతం అంగీకరించింది. ఈ విధంగా మూడవ జన్మలో అరుంధతి వశిష్ఠులు ఆలుమగలయ్యారు. అరుంధతి వశిష్ఠుల కొత్త కాపురానికి బ్రహ్మ కామధేనువు బిడ్డయ్య అయిన నందిని కానుకగా ఇచ్చాడు. అది వీరికి ఏ లోటు రాకుండా అన్నింటినీ సమకూర్చుతూ ఉండేది. వీరికి 100 కొడుకులు పుట్టారు. వారిలో పెద్దవాడు శక్తి. అతని పరంపర పరాశరుడు, వేదవ్యాసుడు, శ్రీ శుకుని దాకా విస్తరించింది. ఈ దంపతులు గురుకులాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని నిర్వహణ బాధ్యత అంతా చక్కగా నిర్విఘ్నంగా చూస్తూ ఉంది అరుంధతి. ఆమె చదువులకు శారదగా, ఘనకార్య నిర్వహణకు దుర్గగా, చల్లగా రక్షించడానికి లక్ష్మిగా ఉండేది. ఆమె ఆత్మశక్తిని, ధ్యానమగ్నతను ముల్లోకాలకు చాటాలని ఆలోచించాడు వశిష్ఠుడు. తనకు బ్రహ్మ ఇచ్చిన కమాండలాన్ని చూస్తూ ఉండమని, తాను తిరిగి వచ్చేదాకా నేలపై పెట్టవద్దని ఆదేశించి వెళ్ళిపోయాడు. తరువాత తిరిగి రాలేదు. చేతిలో ఉంచుకున్న కమాండలాన్ని కాపాడే ఆజ్ఞపాలనలో అరుంధతికి అన్నపానీయాలు, నిద్ర, విశ్రాంతి కరువయ్యాయి. ఆమె తీవ్ర ధ్యాన దీక్ష వల్ల పుట్టిన తపోగ్ని లోకాలలో కాక పుట్టించింది. ఆ వేడిమి బ్రహ్మలోకం వరకు వెళ్ళింది. దేవతలందరూ దగ్గరికి వచ్చి దీక్షను విరమింపమని ప్రార్థించారు. ఆమెలో ఉలుక్కు పలుకు లేదు. శిలా విగ్రహంలా చేతిలో కమండలంతో అలా నిలబడే ఉండిపోయింది. చివరకు ఆమె పూనికను వశిష్ఠుడు తప్ప ఇతరులు మాన్పించలేరని బ్రహ్మ వశిష్ఠుణ్ణి గొంతెత్తి పిలిచాడు. ఆయన వచ్చి బ్రహ్మకు నమస్కారం చేసి, ప్రీసకి నేను వచ్చాను, కమండలం ఇమ్ము అని అరుంధతిని అడిగాడు. ఆమె వచ్చి భర్తకు పాదాభివందనం చేసి కమండలాన్ని ఇచ్చింది. దాంతో బ్రహ్మ సంతోషించి, సప్తర్ష మండలంలో వశిష్ఠుని ప్రక్కన నీవు దివ్య నక్షత్రమై ఉదయతారగా ఆకాశవీధిని అలంకరిస్తావు అని ఆశీర్వదించాడు. భార్యను అర్థం చేసుకున్న భర్త ఆమె కీర్తిని ఎలా పెంచుతాడో, భర్తను అనుసరించే భార్య ఎన్ని సుగతులకు కారణమవుతుందో ఈ సన్నివేశం ద్వారా మనకు తెలుస్తుంది. ఒకసారి తీవ్రమైన నీటి ఎద్దడి వచ్చింది. సప్తర్షులకు మాలగూడెంలో జలాశయం కనబడింది. యజమానిని నీరు వాడుకోవడానికి అనుమతి కోరారు. అప్పుడు అతడు, మీలో ఎవరైనా నా కుమార్తెను పెళ్లి చేసుకుంటే నీళ్లు తీసుకోవచ్చని షరతు విధించాడు. దాంతో వశిష్ఠుడు ముందుకు వచ్చి అరుంధతిని పెళ్ళాడాడు. మరొకసారి విపరీతమైన కరువు వచ్చింది. ఎక్కడా తిండి లభించలేదు. ఆకలి తట్టుకోలేక ఒక చండాలుని ఇంటికి వెళ్ళారు. అతడు తన కూతురు అక్షమాలను వివాహమాడితే మీ ఆకలి తీరుస్తానన్నాడు. అందుకు వశిష్ఠుడు సమ్మతించి ఆమెతో ప్రాణిగ్రహణం చేశాడు. ఈ సన్నివేశాలన్నీ గమనిస్తే ఆమెను తమ ఇంటి ఆడపడుచుగా భావించిన జానపద దళితులు పై కదల్లి అల్లియుండినా ఆశ్చర్యం లేదు. మొత్తం మీద శరీరమాధ్యంకులు ధర్మ సాధనం అన్నట్లు ఆకలి దప్పెలను తీర్చుకోవడానికి కులాల్ని లెక్కింపరాదని, అగ్రవర్ణస్థులుండగా అదే నెపంగా అంతిమ కులజులు వివాహ విషయకమైన నిబంధనల్ని విధించి వారిని తమలో కలుపుకోవడమో లేదా వీరు వారితో కలిసిపోవడమో జరిగేదని తెలుస్తుంది.
నేడు దేశమంతటా విస్తరించిన పంచములకు మూలపురుషుడు మతంగుడు. ఈయన నివాసం మాల్యాద్రి, దీనినే ఋష్యముఖం అంటారు. మతంగుడు ధర్మవ్యాధుడు వియ్యంకులయ్యారు. ఈ మతంగుని వంశీయుడే కర్ధముడు. అతని భార్య దేవహూతి, వీరి కుమార్తె అరుంధతి. ఈ విధంగా అరుంధతి మాతంగ కన్య అయ్యింది. అరుంధతి భర్త వశిష్ఠుడు, బ్రహ్మత్వానికి భంగం కలుగుని విధంగా మసులుకొన్నవాడు. సూర్యవంశరాజుల కులగురువుగా ఉంటూ శ్రీరామచంద్రునకు ఆధ్యాత్మిక జ్ఞానం బోధించినవాడు. ఆయనను మహాతపస్శాలిగా, మంత్రద్రష్టగా, త్రిలోకారాధ్యునిగా, దార్శకునిగా, తేజస్సంపన్నునిగా, ఉత్తమ పురోహితునిగా, సర్వశాస్త్ర పారంగతునిగా, కవితా హృదయునిగా, భావుకునిగా పలు విశేషణాలతో కవులు రచయితలు అభివర్ణించారు. ఈయన చేతిలోని బ్రహ్మదండం విష్ణుచక్రాన్ని, శివశూలాన్ని, ఇంద్ర వజ్రాయుధాన్ని మించిందన్నారు. వేదకాలం నాడు వైదిక ధర్మ పరిరక్షకుడుగా దర్శనమిచ్చే వశిష్ఠుడు పురాణకాలం నాటికి భిన్న వర్గాల మధ్య సమరసత సాధించిన సహృద సంస్తముడుగా కనిపిస్తాడు. ఈయన వివిధ సందర్భాలలో అనేక ధర్మసూత్రములు ప్రవశించాడు. అవి: ఒకటి, వర్ణాంతర లేదా గాంధర్వ వివాహాలు తప్పు కాదు, బహుభార్యత్వము కుటుంబానికి న్యూనత ఆపాదిస్తుంది, స్వర్గప్రాప్తికి అవరోధం కూడా అవుతుంది. సకాలంలో పెళ్లి కాకపోతే స్త్రీలు తమకు తామే పురుషుణ్ణి ఎన్నుకుని వైవాహిక జీవితం గడపవచ్చు. నాలుగవది, కర్మల చేత సదాచారముల చేత మాత్రమే స్వర్గం పొందాలి, కానీ ఇతరులు ప్రబోధం చేత కాదు. ఇలా తాను చేసిన హెచ్చరికలు సంఘశేయ దృష్టి కలవి. అరుంధతి కుమారుడు శక్తి ఒకనొక సమయంలో కులం లేని వనితను పెళ్ళాడాడని ఎంతోమంది చేత పరిహసింపబడి కుమారుణ్ణి భార్యని విడిచి కొన్నాళ్ల పాటు వశిష్ఠుడు దూరంగా వెళ్ళిపోయాడు. ఆ సమయంలో తల్లిచే ప్రజ్ఞామూర్తిగా తీర్చబడిన శక్తి తండ్రి యొద్దకు వెళ్ళాడు. పార్వతికి అర్ధనారీశ్వరత్వం శివుడంతటి వాడు ప్రసాదింపగా, బ్రహ్మర్షివై మీరు చేసిందేమిటి? కులం కాదు గుణం ప్రధానం అనేది విస్మరించారా? బాహ్యస్థితిగాక అంతరంగ శుద్ధిని చూడాలని మీకు తెలియదా అంటూ వాదం చేశాడు. తండ్రికే జ్ఞానోదయం కలిగించి వశిష్ఠుని ఇంటికి తీసుకొచ్చాడు. అతని వంశక్రమంలోని వారే పరాశరుడు, వ్యాసుడు, శుకుడు. వీరందరూ భాగవంత సంప్రదాయాన్ని వ్యాప్తిలోనికి తెచ్చారు. ఒకనొక సమయంలో విపరీతమైన కరువు వచ్చింది. పన్నెండేండ్ల క్షామంలో ప్రజలు బురదరేగడ తింటూ గుట్టల గుట్టలగా అస్థిపంజరాలై పడిపోతున్నారు. వర్షాది దైవతమైన ఇంద్రుడు ఒక సుదీర్ఘ యజ్ఞ నిర్వహణలో నిమగ్నమైపోయాడు. కనకనలాడే పొట్టలతో అల్లాడిపోతున్న అసంఖ్యాక జనాన్ని చూసి అరుంధతి మనస్సు కరిగిపోయింది. ఆ మాతృ హృదయం తమ ఇంటినే ఉన్న నందిని అభ్యర్థించింది. ఆ గోవత్సం కరుణ వల్ల అందరికీ అన్నం లభించింది. దాంతోటి పరిస్థితి చక్కబడదు కదా. అందుకని వరుణదేవిని ఆహ్వానించి ప్రజల్ని కాపాడమని అరుంధతి అభ్యర్థించింది. దాంతో భూతలమంతా అపార వర్షధారతో నిండిపోయింది. ఆమె కారణంగా అందరికీ ఆనందం కలిగినందుకు త్రిమూర్తులు సంతోషించారు. వారు ప్రత్యక్షమై, అమ్మా, ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ విదియనాడు ఉపవాసం చేసి నీ వ్రతం చేసే పుణ్యాంగనలకు అన్ని అరిష్టాలు తొలగి శుభాలు కలుగుతాయి అని ఆశీర్వదించారు. అట్లే వశిష్ఠిని గార్హస్య జీవితాన్ని మెచ్చుకొని విష్ణువు మహిమాన్వితమైన బంగార కమండలాన్ని బహూకరించాడట. అరుంధతి పతివ్రతాశక్తికి ఆశ్చర్యపడిన త్రిమూర్తులు భార్యలు లక్ష్మి, పార్వతి, సరస్వతి ఆమెకు దివ్యగంధంతో కూడిన రత్నపేటికను కానుకగా ఇచ్చారట. అంతేకాక ఈ దంపతులకు సంసార నిర్వహణం నిరాటంకంగా జరగడానికి సర్వ సౌభాగ్యాన్ని, ఉజ్వల యౌనాన్ని, సుకుమారకృతిని ప్రసాదించారు. అరుంధతి వ్యక్తిత్వానికి సాక్ష్యమైన మరో కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయి. లోకకంటకుడైన తారక సంహారానికి, కుమారస్వామిని ప్రసాదించడానికి పార్వతిని పెళ్ళాడమని దేవతలు వేడుకున్నప్పుడు శివుడు అంగీకరించలేదు. సతీదేవిని కోల్పోయిన నేను పెళ్లిపీటలపై కూర్చోలేను అంటాడు. చివరకు సప్తర్షుల విన్నపంతో అరుంధతి ముందుకు వచ్చి శివుడిని ఒప్పించింది. అప్పుడు ఆమెనుద్దేశించి శివుడు, ముల్లోకాలలోని సతులకు సద్గుతులు కూర్చేదానివి నీవే అంటాడు. ఈ సమయంలోనే అద్రి కన్యకల చేత అరుంధతి పూజ కూడా అందుకుంది. దీనిని బట్టి ఆమె ఎంతటి ఆరాధనీయమో తెలుస్తుంది. సుదక్షిణ దిలీపులు కొన్నాళ్ల పాటు వశిష్ఠుని ఆశ్రమంలో గడిపారు. తిరిగి తమ రాజ్యానికి వెళ్లే సమయంలో సుదక్షిణ ఆశ్రమాన్ని వదలలేనంటుంది. ఇలా ఇంకా కొన్నాళ్ల పాటు అక్కడే ఉండాలనే అభిలాషను ప్రకటిస్తుంది. అప్పుడు నీతి కోవిదుడు, పరాక్రమశాలి, గుణవంతుడు అగు కుమారుడిని పొంది అతనికి రాజ్యాధికారం అప్పగించిన పిమ్మట ఆశ్రమానికి రాగలవు లెమ్ము అని అరుంధతి ఆశీర్వదించింది. గృహస్థాశ్రమ ధర్మం నెరవేర్చకుండా ఆశ్రమవాసం వైపు మొగ్గు చూపరాదని, ప్రజాయై
గృహమేదినాం అనేది విస్మరించరాదన్న ఆర్ష సాంప్రదాయం అరుంధతికి తెలిసినట్లు ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అరుంధతి సహజ కరుణాంతరంగా తన భర్త వశిష్ఠుడితో నీ ఎదుటే సీతారాములు నార చీరలతో అడవులకి వెళుతూ ఉండగా కులగురువైన నీవు పరిష్కారం ఆలోచించలేదే అని వశిష్ఠుడిని అధిక్షేపిస్తుంది. ఈ సన్నివేశం మనకి ఏం చెబుతుందంటే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవలసిన అవసరాన్ని భర్తకు గుర్తు చేసే మనస్తత్వం అరుంధతికి ఉన్నట్లు తెలుస్తుంది. అంతేగాక సీతారాములు వనవాసానికి వెళుతున్న సమయంలో తమ వస్తువులన్నీ అరుంధతి వశిష్ఠులకు సమర్పించారు. అంటే వారి ఆధీనంలో ఉన్నట్లే కదా. దీనిని బట్టి స్వీకరించిన బాధ్యతను జాగ్రత్తగా నెరవేర్చే దంపతులుగా, ఎదుటివారిలో విశ్వాసం నింపేవారుగా అరుంధతి వశిష్ఠులు కనిపిస్తున్నారు. భర్తను కోల్పోయిన మండోదరి రావణ్ణి శవం చెంత చేరి సతీత్వంలో అన్ని విధాలా అరుంధతితో సమానమైన పవిత్ర రాలగు సీతపై వ్యామోహం కలగడం వల్లనే మీకు ఇన్ని దుర్గతులు కలిగాయి అంటూ విలపిస్తుంది. ఇక్కడ అరుంధతి అగ్నిశుద్ధమైన సీతాసతికి అన్ని విధాలా సమానురాలనే విషయం బహిర్గతమవుతుంది. సప్తర్షులు యజ్ఞం చేస్తున్న సమయంలో వారి భార్యలు అగ్నికి ప్రదర్శన చేయసాగారు. వారి అందచందాలను చూసి అగ్ని మోహితుడైనట్లుగా కనిపెట్టిన అగ్ని భార్య స్వాహాదేవి అరుంధతి మినహా తక్కిన సప్తర్షుల భార్యల రూపాలను ధరించి అగ్నిని సంతృప్తిపరుస్తుంది. దీనివల్ల ఋషిపత్నులు నీలాపనిందలకు గురైనట్లుగా వినాయక వ్రత కల్పంలోని కథ మనకు తెలియజెబుతున్నది. ఆరుగురు ఋషిపత్నుల రూపాన్ని ధరించిన స్వాహాదేవి అరుంధతి రూపాన్ని ఎందుకు ధరించలేదు? అరుంధతిని స్వీకరించడానికి అగ్ని జంకుతాడనే నమ్మకము, లేక అరుంధతి రూపాన్ని ధరించగల శక్తి తనకు లేదన్న భయమో కారణం కావచ్చు. ఏది ఏమైనా అరుంధతి విశిష్టతను తెలియజెప్పే ఉదంతమిది. ఈ విధంగా సాటి స్త్రీల నుండి గౌరవాధారాలు పొందిన సతీమణి అరుంధతి. సీత తండ్రి అయిన జనక మహారాజు, రాముని తల్లి అయిన కౌసల్య ఇరువురు ఋష్యశృంగిని ఆశ్రమాన్ని వదిలి అయోధ్యకు వెళ్లవలసి వస్తుంది. ఆ సందర్భంలో అరుంధతి వశిష్ఠులు గాని సీతారాములు గాని లేని అయోధ్యకు వెళ్లడానికి వారు అసమ్మతిని తెలియజేస్తారు. దీనిని బట్టి అరుంధతి తన స్థానాన్ని ఎంత గొప్పగా నిలబెట్టుకోగలిగిందో అర్థమవుతుంది. గంగా భూదేవి ఇద్దరూ సీతను తీసుకుని వచ్చి పౌరజన సమక్షంలో సీతను తమ చేతుల మీదుగా స్వీకరించమని రాముడుకు అప్పగించినట్లు ఉత్తర రామచరిత్రలోని అంతర్నాటకం తెలుపుతుంది. అరుంధతి సీతను పరిపరి విధాలా ప్రశంసిస్తుంది. రామునిపై కోపంతో శపించడానికి సిద్ధమైన జనకుణ్ణి వాదార్చి శాంతింపజేసినట్లు కూడా అంతర్నాటకంలో ఉంది. బాధల్లో ఉన్నవారిని వాదార్చడం, ఉద్వేగానికి లోనైన వారిని శాంతింపజేయడం అనే మహోన్నత గుణం అరుంధతిలో మూర్తీభవించినట్లే. జనకుడు అరుంధతిని ప్రశంసిస్తూ, అమ్మా, నీ భర్త తేజోనిది, గురువులకు గురువు కావచ్చు, కానీ నీ వల్లనే ఆయన పవిత్రుడైనట్లు భావిస్తున్నాను, నేను నీకు నా శిరస్సు నేలపై మోపి నమస్కరిస్తున్నాను అన్నాడు. ఇక్కడ అరుంధతి పాత్ర అగ్రస్థానంలో నిలుస్తుంది. అసామాన్య ఆధ్యాత్మిక విద్యావేత్త అయిన జనకుడు అరుంధతిని ఈ విధంగా ఉన్నతీకరించడం ఆమె గొప్పతనాన్ని నిరూపిస్తుంది. ఆధునిక కాలంలో వెలువడిన ఈ కావ్యం ఆధారంగా ద్రౌపదితో సత్యభామ, మేము ఒక్క భర్తను మెప్పించలేకపోతున్నాం, నీవు 5 మందితో ఏనాడు ఏ మాట పడకుండా ఎలా ఉండగలుగుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఉత్తమ గృహిణీత్వానికి గీటురాయి అరుంధతి, ఆమె నాకు ఆదర్శం అంటుంది ద్రౌపది. భర్తకు సేవ చేయడం, వ్రతాలు ఆచరించడం, మునులకు ఇష్టమైన పదార్థాలు సమకూర్చడం, దేవతా పూజలు నిర్వహించడం, పూలమాలలు కట్టడం, శరీరం శుష్కించిపోయేలా తపస్సు చేయడం, శిష్యుల్ని ఆశ్రమవాసుల్ని అత్తటి జంతు సమూహాన్ని ప్రేమతో చూసుకోవడం, అరుంధతిలో భూదేవిని మించిన సహనం ఉన్నట్లు, గృహిణీ ధర్మాన్ని ఆమె ఏ కోసానా విస్మరించనట్లు, భర్తకు ప్రియమైన పనుల్లో భాగస్వామి కావడమే ఆమెకు సంతోష కారణమైనట్లు, అందువలనే ద్రౌపదికి అరుంధతి ఆదర్శమైనట్లు తెలుస్తోంది. నారదుడు అరుంధతికి చిన్ననాడే మంత్రోపదేశం చేసినట్లు, దానిని ఆమె దీక్షగా సాధించడంతో ఆమె ప్రవర్తనలో మహిమోపేతమైన మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ అరుంధతి నక్షత్రం ఎక్కడుంటుంది? ఆకాశంలో ధ్రువ నక్షత్రాన్ని అనుసరించి మంచం కోళ్ళు అనబడే రీతిలో 4 నక్షత్రాలుంటాయి. వాటిలో కుడి చివర నుండి 3 నక్షత్రాలు ఒకే వరుసలో కనిపిస్తాయి. వాటి మధ్య ఉంటుంది వశిష్ట నక్షత్రం. దాని పక్కనే మినుకు మినుకుమని ప్రకాశిస్తూ ఉండేదే అరుంధతి నక్షత్రం అని ఖగోళ శాస్త్రం కూడా మనకు చెబుతుంది. వివాహ సమయంలో నూతన వధూవరుల చేత అరుంధతి నక్షత్రాన్ని దర్శింపజేయడం మన భారతీయ హైందవ సాంప్రదాయం. దంపతులుగా స్థిరపడేవారు మొదట నమస్కరించేది అరుంధతి తల్లికే. కళ్యాణ వేళ చదివే అరుంధతిని గూర్చిన వేదోక్త మంత్రాల భావం ఇలా ఉంటుంది. మాత, నీవు స్థిరపదం పొందినావు,
అట్టి శాశ్వత స్థితి మాకు కూడా కలిగించు. నీ చుట్టూ నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయి, అట్లే మా చుట్టూ కూడా బంధు బలగాలు తిరుగుతూ ఉండాలి. అంతేకాక వారి బలం మా క్షేమానికి అండదండగా ఉండాలి. సప్తర్షుల భార్యల్లో నీవు అగ్రగణ్యురాలవు, పరమ పవిత్రరాలవు. ఈనాడు వివాహమైన ఈ వధువును నీయంత దానిగా దీవించుము. పెళ్లినాడు రాత్రి పూజ ముగిశాక భోజనం చేయడానికి ముందు సాయంకాలం ప్రాయశ్చిత్త హోమంగా కన్యచే అరుంధతి నక్షత్ర దర్శనం చేయిస్తారు. పాతివ్రత్య నిష్టను ఆ నవోడాలో పాదుకొలపడం ధ్యేయంగా ఈ తంతు ముగిస్తారు. అంటే దీనికి మరో అర్థం కూడా ఉందంటారు కొందరు. ప్రాచీన కాలంలో ఒక స్త్రీని ఎందరైనా అనుభవించే గణతంత్రం అనే వ్యవస్థ ఉండేది. దీనివల్ల చివరి దశలో ఆమె బ్రతుకు నిరాధారంగా దుర్భరంగా మారేది. అరుంధతి సాటి స్త్రీలలో విశ్వాసాన్ని నింపదలిచి ఈ విధానాన్ని ధైర్యంగా ఖండించడంతో వెలివేతకు గురైంది. పెండ్లినాడు నక్షత్ర రూపంలో ఉండే ఆమెను చూడడం ఆ దురాచారాన్ని మేము సైతం అనుమతించమని చెప్పడానికేనట. ప్రతి దేవతా కళ్యాణంలోనూ అరుంధతి వశిష్ఠ సంకల్పం ఉంటుంది. షష్ఠిపూర్తి, సప్తతి, అశీతి, సహస్రచంద్ర దర్శనం వంటి కళాపాలలో ఋషులకు చేసే పత్నీ సమేత అర్చనలో అరుంధతి వశిష్ఠులకు పూజలు చెల్లిస్తారు. ప్రాథమిక వినాయక పూజ శ్లోకాలు చదవడానికి ముందు, ఆచమనాదులకు ముందు అరుంధతి వశిష్ఠాయ నమః అంటూ నమస్కరిస్తారు. ఒక విధంగా ప్రాచీనులైన మహాత్ముల్ని, ఆది దంపతుల్ని స్మరించడం వీటి ధ్యేయమై ఉంటుంది. నిజానికి ప్రతి దేవతామూర్తికి ప్రతీకాత్మక స్వరూపం ఉంటుంది. అంటే అది దేనికో సంకేతంగా చెప్పడం, అట్టిదే అరుంధతికి నక్షత్ర స్వరూపం చెప్పడం అనిపిస్తుంది. అంటే ఆమెకు మార్పు లేని శాస్త్రతత్వాన్ని అంటగట్టడం కాబోలు, లేదా ప్రకృతికి మానవీకరణ చేయడమైనా జరిగి ఉండాలి. ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, ఆది కర్ణాటక, ఆది జాంబవ వంటి పదాలు అస్పృశ్యుల యొక్క ప్రథమ స్థానీయతను రుజువు చేస్తాయి. నారు నీరు పుట్టకముందే మేము పుట్టేమనేది వీరి నమ్మకము కూడా. వీరి కులపురాణాల్లో ఈ భావం వచ్చేటట్లు గానం చేయడం కనిపిస్తుంది. సృష్టి ప్రారంభానికి పూర్వమే మాతంగులు, మాదిగలు, మాలలు ఉన్నారని, అందుకే వీరిలో ప్రాచీనత లక్షణాలు అత్యధికంగా నేటికి కనిపిస్తాయని శాస్త్రజ్ఞులంటారు. ఆర్య ఋషులందరూ వారి జపతపాది కర్మల కారణంగా అగ్నితేజం, ఆత్మబలం పొంది అస్పృశ్యులయ్యారని, అయితే వీరు ఆపన్నులను ఆప్యాయతతో స్పృహించి పలకరించేవారని అంటారు. కానీ నేడు దళితులను కేవలం కులం కారణంగా దూరంగా ఉంచడం శోషనీయం. మాణిక్యవీణ ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసం మహేంద్ర నీలధ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి అనే ఈ నిఘంటువు మాతంగ శబ్దాన్ని ప్రకృతిగా, మాదిగ వికృతిగా పేర్కొంటుంది. కాబట్టి ఈ శ్లోకంలో స్మరింపబడుతున్న మాతంగ కన్య అరుంధతియే అనిపించింది. ఆమె వర్ణనను జాగ్రత్తగా పరిశీలిస్తే అలనాడు సామాజికంగా దళితులెంత ఉన్నత స్థితిలో ఉండేవారో తెలుస్తుంది. అరుంధతి చేతిలో మనిస్థిగితమైన వీణ ఉంది, అంటే ఆమె మనుల సంపద గలది అని అర్థం. ఆ వీణను ఆమె మీటుతున్నదంటే సకల లోకాలకు రాగాలతో ముంచి తేల్చే సంగీతం ఆమె ఆస్తి. మనోమోహకమైన వాక్కులు గలది అనడంలో సాహిత్యం ఆమె సొత్తు. ఈ సంగీత సాహిత్యాలు ఆమెలోని సౌకుమార్య సంస్కారాలకు సైతం ప్రతీకలు. ఇంద్రనీలాల్లాంటి దేహం సౌందర్య సమంచితం. మొత్తం మీద చెప్పవచ్చేదేమిటంటే దళితుల్లో ఒకనాడు సంపద, సౌకుమార్యం, సౌందర్యం ఉండేవని. మరి ఇవన్నీ నేడు లేవు కదా. ఏమైనట్లు అంటే చూపో పనివాళ్ళు కాలలీయలు కాటివేయడంతో సంపద పోగొట్టుకుని పేదవాళ్ళయ్యారు. అవమానాలకు అసమానతలకు గురై మొరటగా రాటుదేలారు. చిత్రహింసలకు బలి అయి అందవిహీనులయ్యారు. చీమకైన కీడు తలపెట్టని హృదయం అహింసకు మారుపేరైన అరుంధతి వారసల్ని పునరుద్ధరించాలి. వారిలో విశ్వాసం పూరించాలి. అరుంధతీయులపై గల గౌరవం నిరూపించుకోవాలి. వారి స్థాయిని పెంచే దిశగా నిండు మనస్సుతో ఆలోచించాలి. సమాజ సమైక్యతకు సాధనగా భారతమాత యొక్క ప్రతిరూపంగా అరుంధతి మాతను స్వీకరిస్తున్న సహృదయులందరికీ సాష్టాంగదండ ప్రమాణాలు. భారతీయుల తొలి నమస్కారములకు ఆది దైవం అరుంధతి అక్షమాల, లౌకికారాధులకు నేకైక సాధ్వి సప్తర్షుల కదిష్టాన దీప్తి వ్యాప్తి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచనవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.